సామాజిక సమరసత వేదిక ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సామాజిక సమరసత వేదిక ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఏడీ బిల్డింగ్ గేట్ దగ్గర గల భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి మహోత్సవం నిర్వహించారు. జెన్ అకాడమీ అధ్యక్షులు వైఎస్ఆర్ సిపి జిడి నెల్లూరు నాయకులు రాజేష్, ఎస్సీ అండ్ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు లీలాకుమార్, కార్యదర్శి చీనేపల్లి కిరణ్ కుమార్లు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో అత్యంత హాయిగా ప్రజలు బతకగలిగే ఏకైక దేశం భారతదేశమని, అంత గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఇవ్వడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. బడుగు బలహీన వర్గాలకే కాకుండా ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ కి పాదాభి వందనాలు అని అన్నారు. మన రాజ్యాంగ నిర్మాత అయిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి, మన దేవుడు పుట్టినరోజును జరుపుకోవడం మన చాలా ఆనందము, కాకపోతే మన మధ్య లేడు. వారు ఇచ్చిన స్ఫూర్తి, వారు చేసిన సేవలు, దానివల్లే మనం ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాము. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ఉద్యోగస్తుడైనా మన ఎస్సీ ఎస్టీలో ఉన్నారంటే ఆయన చేసిన చలవే, ఆయన చలవే. ఆయన పడిన కష్టాలు మరొకరు పడకూడదని, మన కులాల్లో ఎవరు కానీ ఆ బాధలు పడకూడదని ఆ రోజు ఆయన చేసిన త్యాగము, ఆయన నుంచి వచ్చిన స్ఫూర్తి మనకి ఈరోజు అందరికి కూడా ఉంది. మన వెనుక ఉండే నడిపిస్తున్న ఆయనకి మన జోహార్లు అర్పిస్తున్నాము. బ్రహ్మశాస్త్ర సంస్కర్త, నిమ్న జాతుల అధినేత, బౌద్ధ మత గ్రహీత, పూజ్యశ్రీ బిఆర్ అంబేద్కర్ గారు మన ఎస్సీ ఎస్టీకైతేనేమి, కేవలం ఎస్సీ ఎస్టీకే కాకుండా దళితులకి, బడుగు బలహీన వర్గాలకి ఎంతో సేవ చేసి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే, కేవలం ఆ మహానుభావుడు పెట్టినటువంటి రాజ్యాంగ నిర్మాతగా ఆ రాజ్యాంగంలో సమానత్వ హక్కులు అయితేనేమి, ఈ స్వేచ్ఛ స్వాతంత్రం ఇవన్నీ పొందుపరిచినాడు కాబట్టే మనం ఈరోజు ఇంత సంతోషంగా మనం జీవించగలుగుతున్నాము. మనమందరం కూడా ప్రతినిత్యం ఆ మహానుభావాన్ని హృదయంలోనే స్మరించుకుంటూ ఉండాలి.